హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేశ్వరుడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరుడి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్. ఇటువంటి నోటిఫికేషన్ మాకు చాలా అరుదుగా వస్తాయి. 3261 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఆ నోటిఫికేషన్ని మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైంది. సో దాదాపుగా మనకు 3261 ఉద్యోగాలు దాదాపుగా అన్ని మంత్రిత్వ శాఖల లోపల, కేంద్ర ప్రభుత్వ శాఖల లోపల ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. కొన్ని ఉద్యోగాలకు 10వ తరగతి, కొన్ని ఉద్యోగాలకు ఇంటరు, కొన్ని ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో మనకు దాదాపుగా 3261 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఇటువంటి నోటిఫికేషన్ అనేది మనకు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ని వదులుకోకూడదు. ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు వెంటనే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి. మీకు సంబంధించి అర్హతలు ఉన్న వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా మన వాట్సాప్ యొక్క గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. అందరికీ ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ పొందొచ్చు. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ phase 9 2021 సెలక్షన్ పోస్ట్ అనేది నోటిఫికేషన్ అనేది మనకు విడుదలైంది. డేట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్లు మనకు 24/9/2021 నుంచి 25/10/2021 దగ్గర అప్లికేషన్ అనేది తీసుకుంటారు. లాస్ట్ డేట్ వచ్చేసి 25/10/2021 అనేది చివరి తేదీగా ఉంది. పేమెంట్ కూడా చేయడానికి 28/10/2021 అనేది చివరి తేదీగా ఉంది. ఎవరైనా బ్యాంకులో పే చేయాలని చేసే వాళ్ళకి 1/11/2021 ఉంది. దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకు 1/2/2022 ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు పూర్తి డీటెయిల్స్ అంటే ssc.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్ డాష్బోర్డ్కి వెళ్ళి లేటెస్ట్ నోటిఫికేషన్లో phase 9 2021 సెలక్షన్ పోస్ట్ దాని లోపల పోస్ట్ డీటెయిల్స్ లింక్ అనేవి ఉంటే అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు. మనకు దాదాపుగా 3261 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. దీని లోపల మనకు వివిధ రకాల జూనియర్ సీడ్ అనలిస్ట్, గర్ల్స్ క్యాడర్ ఇన్స్ట్రక్టర్, ఛార్జ్మ్యాన్, సైంటిఫిక్ అసిస్టెంట్, అకౌంటెంట్, హెడ్ క్లర్క్, రిహాబిలేషన్ కౌన్సిలర్, స్టాఫ్ కార్ డ్రైవర్, టెక్నికల్ సూపరింటెండెంట్, వీటికి వివిధ రకాల గ్రాడ్యుయేషను, హయ్యర్ సెకండరీ అంటే ఇంటరు, అదేవిధంగా మెట్రికులేషన్, ఇటువంటి అర్హతలతో మనకున్నాయి. ఇవి దాదాపుగా దేశం మొత్తం ఉన్నాయి. హైదరాబాద్లో కూడా మనకు నోటిఫికేషన్ అనేది, హైదరాబాద్లో సౌత్ రీజియన్ కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాటికి కూడా మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఇందులోపల భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్లో మనకు సిడిఎఫ్డి కానీ అంటే సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కానీ, అదేవిధంగా అదే మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దాని లోపల మనకు వివిధ రకాల ఖాళీలు అనేటివి ఉన్నాయి. వీటిలో కొన్నిటికి మనకు టెక్నికల్ ఆఫీసర్, రీసెర్చ్ అసోసియేట్, డైటీషియన్, ఛార్జ్మన్, ఇట్లా వివిధ రకాల ఉద్యోగాలు డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు ఉన్నాయి. కొన్నిటికి ఇంటర్ క్వాలిఫికేషన్, కొన్నిటికి డిగ్రీ క్వాలిఫికేషన్, కొన్నిటికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది మనకుంది. అన్నీ కలిపి దాదాపుగా మనకు అన్ని మంత్రిత్వ శాఖల్లో కలిపి, అదేవిధంగా నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్ లోపల మనకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్ జనరల్ విశాఖపట్నంలో, హైదరాబాద్ లోపల, అదేవిధంగా వివిధ రకాల మనకు సంబంధించి సౌత్ రీజియన్లో ఉన్న దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో మనకు ఖాళీలు అనేటి ఉన్నాయి. కొన్నిటికి గ్రాడ్యుయేషన్, కొన్నిటికి హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, కొన్నిటికి డిగ్రీ అనేది, అదేవిధంగా కొన్నిటికి 10th క్లాస్ అనేది మనకు అర్హతలుగా. మల్టీ టాస్కింగ్ అసిస్టెంట్ ఇలాంటి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇలాంటివి మనకు ఉన్నాయి. మొత్తం అన్నీ కలిపి చూసుకున్నట్లయితే మనకు 3261 పోస్టులు అనేటివి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మీకు ఎటువంటి డౌట్స్ నా కింద నాకు కామెంట్ చేయండి, నేను పూర్తి వివరాలు అందజేస్తాను. సరే అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూసుకున్నట్లయితే మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లోపల అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ssc.nic.in వెబ్సైట్ లోపల మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన పూర్తి వివరాలతోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 25/10/2021. మన సబ్మిషన్ తర్వాత ఆన్లైన్ లోపల ఒక ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్ని డీటెయిల్స్తోని. మొదటగా మనము రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్ అవి రెండు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. మనం ఇది భీమ్ యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా లేదా ఎస్బీఐ బ్రాంచెస్లో చలాన్ ద్వారా కూడా మనము పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ దాదాపుగా మనకు అన్ని రాష్ట్రాల యొక్క జిల్లా లోపల ఉంటాయి. ఒకసారి చూద్దాం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, సదరన్ రీజియన్లో చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, మదురై లోపల మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. దానికి మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఉంటాయి. ఆ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు మ్యాక్సిమం ఉండే సిలబస్ చూసుకున్నట్టయితే మెట్రికులేషన్, హైయర్ సెకండరీ గ్రాడ్యుయేషన్ లెవెల్ వైజ్గా జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.50 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అనేది ఉంది. మనకు ఈ ఎగ్జామ్లో ఎవరికైతే మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళకు ఉంటారో వాళ్ళకి మనకు మెరిట్ వైజ్గా సెలక్షన్ అనేది ఉంటుంది. అయితే ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలంటే మాకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అయితే రెండు రకాలుగా మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, ఏదైనా ఐడి ప్రూఫ్ పెట్టిన తర్వాత మనకు సంబంధించిన ఎస్ఎస్సి బోర్డు డీటెయిల్స్, సర్టిఫికేట్ డీటెయిల్స్ పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి మన బేసిక్ డీటెయిల్స్, మన కాంటాక్ట్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, అదేవిధంగా మనకు సంబంధించిన పాస్పోర్ట్ సైజు, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటి అన్నిటి తర్వాత మనకు నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ లోపల మనకు సంబంధించి ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్, అదేవిధంగా మిగిలిన అన్ని రకాల పూర్తి వివరాలు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మరొకసారి డేట్లు చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్లు 24/9/2021 నుంచి మొదలయ్యి 25/10/2021 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చివరి తేదీగా ఉంది. సో ఆ లోపల ఎవరికైనా అర్హతలు ఉన్నాయో, ఎవరికైనా ఏంది చాలామందికి అర్హతలు ఉంటాయి కాబట్టి మీరు వెంటనే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే దాదాపుగా ఏజ్ చూసుకున్నట్టే మనకు 18 నుంచి 30 వరకు ఏజ్ లిమిట్ అనేది, కొన్ని పోస్టులకు 25, కొన్ని పోస్టులకు 27 అనేది ఉంది. దానికి సంబంధించి ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సో వెంటనే ఎవరికైనా అర్హతలు ఉన్నాయో వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ పొందండి. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.